అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియోలోని మనం చిన్న పార్టీ జరిగిందండి. ఇంట్లోని అత్తయ్య వాళ్ళ ఇంట్లోని చిన్న కిట్టీ పార్టీ జరిగింది. ఆ కిట్టీ పార్టీ ఎందుకు జరిగిందంటే, మామూలుగా మొన్న అత్తయ్య అమెరికా నుంచి వచ్చారు కదా, సో అందరూ ఏంటంటే ఆ అత్తయ్యని చూడడానికి వద్దామనేసి ప్లాన్ చేసుకున్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా రావడం ఎందుకు అనేసి అందరూ కలిసి ఒకేసారి ప్లాన్ చేశారు. అలాగే వచ్చినప్పుడు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి నచ్చినట్లు ఫుడ్ అలా తీసుకొని వచ్చారు. అలాగే వాళ్ళు తెస్తున్నారని మనకి ఇన్ఫామ్ చేశారనమాట. ఎలాగో తెస్తున్నారు కదా అని నేను కూడా నా వంతుగా నేను బిర్యానీ చేసుకున్నాను అనమాట. సో అందరూ కలిస్తేనే కదండి ఏదన్నా పార్టీ ఏదన్నాను. సో అదే విషయం అనమాట, అత్తని చూడడానికి రావడమే అదొక విశేషంగా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. మధ్యలో నేను మాట్లాడుతూనే ఉంటాను, ఓకేనా? అంటే ఒక్కొక్కళ్ళు ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు ఫుడ్ తెచ్చుకునే లాగా కిట్టి పాటి లాగా చేసుకుంటున్నాను. నేను మన ఇంటి నుంచి బిర్యానీ చేశాను అనమాట. ముక్కలన్నీ అయిపోయి బిర్యానీ ఒకటే మిగిలింది. సో ఎవరు వచ్చిన ప్లేట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, మా ఫ్యామిలీ అందరూ, మా పార్టీ, మా ఫ్రెండ్స్ అందరూ, రామీ కెన్ షో షైన్ కిడ్స్, నేను కిచెన్ లోకి వెళ్తున్నాను. అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఒక ఆంటీ హాక్ చేసుకుంటారు చూడండి. ఆంటీ ఏంటంటే, మొన్న లాస్ట్ వీక్ కెనడా నుంచి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏవో చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చారు, అది చేతిలో నాకు పెట్టేశారనమాట. అందరి ముందు పెడితే అందరూ అడుగుతారు అనేసి సీక్రెట్గా పెట్టేశారు. చెప్తున్నారు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏం తేలేదు, ఏమీ అనుకోవద్దు, ఏదో చిన్న అంటే సరిపోయినట్టుగా తీసుకొచ్చాను, లగేజ్ ఎక్కువ ఉంది అనేసి. నేను చెప్తున్నా, అయ్యో అంత దూరం నుంచి తెచ్చేదే ఎక్కువ కదా, ఇవన్నీ చెప్పకూడదు, థ్యాంక్ యూ మామ అని చెప్పానమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను చూడండి. అతను ఏంటంటే, జస్ట్ 2 డేస్ అయిందండి అమెరికా నుంచి వచ్చి. వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటారు. అయితే బాబా వాళ్ళ మన మామయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతనికి, మన మామయ్యకి, ఇతనికి 2 ఇయర్స్, ఇతనే 2 ఇయర్స్ పెద్ద. సో అక్కడే ఉంటున్నారు, ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతారనమాట. సో అందరూ ఎలా ఉన్నారు అనేసి చూపిస్తున్నారనమాట. అతను మిలిటరీలో వర్క్ చేసి రిటైర్ అయిన వ్యక్తి. సో ఆయన మాట్లాడుతున్నారు. అలాగే నా స్టోరీ ఎవరు అంటే తెలిసి ఉంటాయి మీకు. నేను ఈజిప్ట్ ఎలా వచ్చానో తెలిసి ఉంటే, నా ఫ్రెండ్ ఒక అబ్బాయిని ద్వారా వచ్చానని చెప్పాను కదా, వాళ్ళ నాన్నగారు అనమాట ఇతను. సో చాలా బాగా చూసుకుంటారు, నన్ను సొంత కూతురులాగానే చూసుకుంటారు. అంత బాగా ఉండే అతను సడన్గా యుఎస్ వెళ్ళారు, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. Yes, and let's see what Ramy is doing now. Ramy, Ramy, ఏం తింటున్నా రామీ? What are you eating now? Hi, hi. He's very famous. And let's see, Ramy, Ramy, what are you eating here, Ramy? Basbousa? Basbousa? ఒక బస్బూసా అని ఈజిప్షియన్ ఫేమస్ స్వీట్ రైట్ రామి, నో కాంప్రమైజ్ ఇన్ బస్బూసా. ఇంకా ఇక్కడ భార్యాభర్తల కష్ట సుఖాలు అన్నమాట.
అందరూ పార్టీ అయిపోయినాక చాలా మటుకు వెళ్ళిపోయారు. ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు, మామతో అత్తయ్యతో మాట్లాడుతున్నారనమాట. ఇంకా రామి సంగతి తెలుసుకుంటే, రామి 6 గంటలకి లేగడం, మార్నింగ్ మళ్ళీ 11:30 అలా పడుకుని పోవడం, ఇంక ఇదే రొటీన్ కదండి. మాకు ఇంకా టైం దొరకదు కూర్చొని మాట్లాడే, అంత టైం ఉండదు మనకి. సో అందుకని ఏంటంటే మధ్యలోనే పార్టీ మధ్యలో 10:30 అయింది ఎప్పుడు టైము, ఈ లోపలే మనం ఇలాగ కొంచెం మాట్లాడుకొని ఇలాగ మీతో కలిపి మాట్లాడేసి అలా వీడియో అనమాట. ఇంకా కష్ట సుఖాలు ఇంక ఇంత ఇంకేమీ లేదండి. పార్టీ అయితే ఇంత బాగా జరిగింది అంటే విజిటింగ్ కోసం వచ్చినప్పుడు ఇలా చేసుకున్నాం అనమాట. అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మన ఫ్యామిలీ, మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఈజిప్ట్ నుండి తెలుగు బ్లాగ్స్ కోసం. ఓకేనా? మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓన్లీ ఫ్రైడే సాటర్డే కొంచెం ఫ్రెష్ ఉంటారు, ఇంకా రిమైనింగ్ అంతా పొద్దున గంట కొట్టడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ కొంచెం సేపు కంప్యూటర్ చూడు, మళ్ళీ పడుకుంటాడు. రైట్, మధ్యలో పార్టీలు. అది ఈ రోజు చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీ అనమాట. మీరు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. బాయ్.